హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సౌజన్య ఏంటి ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా స్నో వీడియోలో పెడుతున్నాను అనుకుంటున్నారా మరి ఏం చేస్తామండి వెదర్ అయితే అలాగే ఉంటుంది మళ్ళీ ఈరోజు కూడా నైట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి తెలీదు నేను లేచేటప్పటికైతే స్నో అయితే అలా పడుతూ ఉందనమాట కానీ విండోలోంచి చూస్తుంటే మాత్రం స్నో అద్భుతంగా ఉంటుంది బయటికి వెళ్తేనే తెలుస్తుంది దాని ప్రభావం మనకి మార్నింగ్ మార్నింగ్ మా అబ్బాయి వచ్చి లేపాడు అనమాట అండి స్నో మమ్మీ ఎంత అందంగా పడుతుందో చూద్దాం రా అంటే ఇంకా లేచేశాను మా కిచెన్ విండోలో నుంచి చూడండి ఎంత అందంగా ఉందో నేనైతే ఈ విండోకి బ్లైండ్స్ కూడా వేయలేదండి వెయ్యకుండా ఓన్లీ కర్టెన్స్ పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట చూసారా కర్టెన్స్ కూడా నేను కిందకు అనమాట ఎందుకంటే నాకు వెనకాల నేచర్ అంతా కనిపించాలి అలా అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రంట్ ఎలాగూ మనం కర్టెన్ క్లోజ్ చేసేసుకుంటాము ఇంకా బ్యాక్ యార్డ్ ఉన్నప్పుడు మనకి ఎందుకు అలాగా చక్కగా అలా ఓపెన్గా ఉంటే లైటింగ్ వస్తుంది తర్వాత మనం అందాన్ని చూసి ఆనందించవచ్చు పొద్దున్నే లేచి ఆ మొక్కల్ని ఒకసారి చూసుకుని దేనికి నీళ్ళు పోయాలి దేనికి నీళ్ళు అవసరం లేదు అని చెక్ చేసుకుని రోజు రొటీన్ అంటే ఇదేనండి చూసుకుంటాను అన్నిటికీ రోజు నీళ్ళు అవసరం ఉండదండి కొన్నింటికి కావాల్సి వస్తూ ఉంటుంది తులసమ్మకు మాత్రం ఆల్మోస్ట్ రోజు పోయాల్సి వస్తుందండి కానీ మిగిలిన వాటికి అంత అవసరం ఉండదు నా తులసమ్మ చూసారా అంత బాగుందో తర్వాత మీకు ఈవేళ ఒక 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 మంచిది చూపిస్తానండి ఏంటంటే నాకు ఫేవరెట్ అది ఆ బర్డ్స్ చూసారా ఒకప్పుడు మేము ఇంట్లో బర్డ్స్ పెంచుకునే వాళ్ళం అనమాట అవి చాలా రోజుల తర్వాత అవి చనిపోయాయండి ఆ గుర్తుగా మా ఫ్రెండ్ ఒకళ్ళు నాకు ఇది కొనిచ్చారు ఇది ఇండియాలో చిలుకూరు స్వామి గుడి ఉంటుంది కదండి అక్కడ కొనిచ్చారండి అది అప్పుడు అనమాట ఎంత ప్రేమగా వచ్చారు కదా సో నేను తీసుకొచ్చి ఆ చెట్టుకి అనమాట ఈ చెట్టు కూడా ఎప్పుడుదో అండి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ చెట్టు కొని ఇది మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో కొనుక్కున్నాను నేనే వెళ్ళి కొనుక్కొచ్చాను నేనైతే ఇంకా ఈ బొమ్మల కొలువైతే తీయలేదన్నమాట నేను పండగల్లో పెట్టింది మా పిల్లలు తీయొద్దు అంటున్నారండి చాలా అందంగా ఉంది మమ్మీ ఎందుకు తీసేయడం బాగుంది చక్కగా అలా ఉంచు ఎప్పు తర్వాత తెయచ్చులే అర్థమేమీ లేదు మనకి అని అన్నారు సో నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుంది రోజు పొద్దున్నే వచ్చి బొమ్మల్ని ఒకసారి చూస్తుంటే ఏంటో ఎక్కడో తెలియని ఎనర్జీ అండి ఇది చూసారా మెస్ మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాం అనమాట మొత్తం అన్నీ తీసేసి డీప్ క్లీనింగ్లో ఉన్నామండి ఇంకా టేబుల్ కూడా క్లీన్ చేసుకోలేదు మేము స్టవ్ కూడా నేను రాత్రి క్లీన్ చేయలేదు అలాగే వదిలేసాను అన్ని పనులు చేసుకోవాలన్నమాట ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను అన్నీ మొదలు పెట్టాలండి ఎక్కడ ఏ పని అవ్వలేదు అసలు యాజ్ యూజువల్ ఫైర్ ప్లేస్ అయితే ఆన్ చేసేసుకున్నాము ఎందుకంటే చలి అనేది కం చచ్చిపోతున్నాము విపరీతంగా వచ్చేస్తుంది మామూలు రెగ్యులర్ హీటింగ్ కూడా సరిపోవట్లేదు పిల్లలు చూసారండి మెస్ ఎలా చేశారు కాఫీ పంపేసినట్టున్నారు ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాను క్లీన్ చేసుకోవాలి తర్వాత మార్నింగ్ మార్నింగ్ కదండి బ్రష్ చేసుకుని వచ్చేసాను రండి రావడమే చక్కగా కాఫీ పెట్టుకున్నాను వాళ్ళందరికీ కూడా ఇచ్చాను చక్కగా అలా కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నానండి స్నో పడుతుంటే కాఫీ తాగుతూ అలా మార్నింగ్ కూర్చుంటే ప్రశాంతంగా ఒక పది నిమిషాలు ఎంత హాయిగా ఉంటుందో కదా నిన్న మళ్ళీ షాపరేట్కి వెళ్ళామనమాట అండి ఏవో ఆనియన్స్ సేల్లో ఉన్నాయంటే సో మా అబ్బాయి ఏదో కుకింగ్ చేశాడండి కొంచెం మెస్సీ మెస్సీగా చేశాడు చూసారా బట్ ఓకే అండి హెల్ప్ కదా చక్కగా కుక్ చేసి పెట్టాడు సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఒక కర్రీ చేశాడు ఏదో రైస్ చేశాడు నేను ఈ సీట్లోనే కూర్చొని బయట వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి చాలా బాగుంది కదా నాకైతే అక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు కానీ చాలా పని ఉందండి మొత్తం లేచి చేసుకోవాలి మా అబ్బాయి కూడా ఎంజాయ్ చేస్తున్నాడు కాఫీ ఇచ్చాను వాడికి కూడా అప్పుడప్పుడు కాఫీ తాగుతూ ఉంటాడు యూజువల్గా ఓన్లీ మిల్కే తాగుతాడు కానీ అప్పుడప్పుడు కాఫీ కావాలని అడుగుతూ ఉంటాడనమాట సో ఈ రోజైతే కాఫీ కావాలని మమ్మీ అన్నాడు సరే అమ్మా అని చెప్పి కాఫీ ఇచ్చాను నేను కూడా ఎదురుగుండా వేరే సోఫాలో కూర్చున్నాను చూసారా ఎలా ఉన్నాను కనీసం తల అయినా దువ్వుకోలేదండి రాగానే బద్ధకంగా అలా కూర్చుండిపోయాను నిన్న ఏం జరిగిందంటేనండి ఇది నిన్నటి వీడియో యాక్చువల్గా నిన్న మేము మాల్కి వెళ్ళాము అనమాట రెడీ అయ్యి మొత్తానికి నేనైతే మన నవ్యాని రెడీ అవ్వమ్మా అని చెప్తున్నాను ఏమో ఫోన్ పట్టుకుని కూర్చుని ఉంది అలా కూర్చుని ఏదో చూసుకుంటుంది అమ్మా రెడీ అవ్వమ్మా అని చెప్పాను ఫైర్ ప్లేస్ అయితే ఆపేయాలి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆపవే నాకు రాదనమాట నాకు భయం ఫైర్ ప్లేస్ ముట్టుకోవాలంటే సో దాన్ని ఆపమని చెప్తున్నా ఆపుదా 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 అంటుంది పిల్లలతో పని ఉంటే మీకు తెలుసు కదా వెంటనే ఏది చెయ్యరు మనం వెనకాలే పడాలి ఈ లోపుగా అది షూ అది వేసుకుని నెమ్మదిగా రెడీ అయ్యింది ఎందుకు నా షూ వేసుకున్నప్పుడు కూడా వీడియో తీస్తున్నావా నువ్వు అంటుంది అనమాట ఇంకా ఫైర్ ప్లేస్ అయితే అనమాట మొత్తాన్ని ఫైనల్గా మా అబ్బాయి ఫుల్ టైర్డ్గా ఉన్నాడండి రానన్నాడు బయటికి ఇంట్లోనే పడుకున్నాడు మేమైతే మాల్కి బయలుదేరుతున్నాము బిల్ ఫోర్డ్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి టెన్ మైల్స్ ఫిఫ్టీన్ మైల్స్ అనుకుంటాండి టెన్ టు ఫిఫ్టీన్ మైల్స్ లోపు ఉంటుంది అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము సో నేనైతే డ్రైవింగ్ ఏం కాదులేండి వెంకటే డ్రైవ్ చేస్తున్నారు నన్ను చేయమని అడిగారు యాక్చువల్గా నేను చెయ్యను అని చెప్పా మొన్న వెళ్ళావుగా బాగానే ఉందిగా వెదర్ డ్రైవింగ్ కూడా చేసావు వీడియో కూడా చేసావు వెళ్ళు స్టార్ట్ చేయి అన్నారు నేనైతే చేయను నేను హాయిగా కూర్చుని ఎంజాయ్ చేస్తాను డ్రైవ్ని నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేశానండి వెళ్ళిపోయి శుభ్రంగా కారులో కూర్చుని రైడ్ అయితే ఎంజాయ్ చేశాను చక్కగా ఇంట్లోంచి ఇంకా బయలుదేరుతున్నాము వెళ్తున్నాం అనమాట రావడానికి టైం పట్టిందండి నేను కారు దగ్గరికి ముందు వచ్చేసాను అనమాట సరే ఎలాగ వచ్చేసాను కదా ఒకసారి వీడియో తీద్దాము చుట్టూను స్నో ఉన్నప్పుడు అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదండి చూసారా ఎంత అందంగా ఉందో మా ఊరు చాలా బాగుంటుంది వ్యాలీ ఏరియా ఒకటేమో చుట్టూ చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి మా ఊరు చూసారు కదా ఎంత అఫ్కోర్స్ మీకు కూడా స్నో ఇలాగే ఉంటుంది వేసులో ఉన్న వాళ్ళకి కానీ మా ఏరియా వచ్చి వ్యాలీ ఏరియా ములంచి చక్కగా చెట్లు ఎక్కువ కొండలు ఎక్కువ పెండౌన్సు అంటే ఏదో ఊటీ కొడాయి ఆ టైపులో ఎక్కడికో వెళ్ళినట్టు మనకి మంచి అనిపిస్తుంది అనమాట మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు నేను ఊటీ వెళ్ళాను కొడాయికన్నాలు అంటే మేము ఎప్పుడూ అలాంటి ప్లేస్లోనే ఉంటామని చెప్తూ ఉంటాను నేను మేమైతే మాల్కి వచ్చేసామన్నమాట మాల్లో నవ్యాకి ఏవో కావాలందండి ఏదో షాపింగ్ చేయాలని అందుకే వచ్చాము లేదంటే అసలు ఈరోజు అసలు ఈ ఇంట్రెస్టే లేదు నాకైతే నిన్న మొత్తానికి మాలుకైతే వచ్చామన్నమాట పిల్లలు ఇది నిన్న చాలా హడావిడిగా ఉందన్నమాట మాలు అయ్యో అనవసరంగా వచ్చాము జనాలు కూడా ఎక్కువ ఉన్నారే అనిపించింది కానీ ఇంక నవ్య బాగా ఫోర్స్ చేసింది వెళ్ళాలి మమ్మీ అని చెప్పి సరే ఇంక దాన్ని కాదనలేక సరే అని చెప్పి అనమాట పిల్లలైతే మాల్లో ఎక్కడ చూసినా పెళ్ళలేనండి భలే అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే మటుకు ఓ ఎక్కడా తెలియని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది అలాంటి చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే జనరేషన్ అనేది ఒక ఇది ఉందనమాట నోస్ పీర్సింగ్ అవన్నీ చేస్తారు వాళ్ళు ఇయర్ పీర్సింగ్ అవన్నీ అక్కడే చేయించుకుంది నవ్య యాక్చువల్లీ నోస్కి అయితే అక్కడ కొన్ని కొనుక్కుందామని వచ్చామండి తనకి నోస్కి నోస్ రింగ్స్ కావాలని అంది అయితే ఇంతకు ముందు షాపింగ్ చేసింది కానీ అవి పడలేదండి నవ్యకి వీళ్ళు బిజీగా ఉన్నారనమాట నోస్ పీయర్ సింగ్ వాళ్ళు సరే ఈ లోపుగా సరదాగా ఒకసారి మాల్ అంతా చుట్టబెట్టేద్దాం అని చెప్పి మేము బయటకు వచ్చేసాం మళ్ళీ వద్దాంలే అని ఏవో చూస్తోంది నవ్య నవ్యకి ఏవో నచ్చాయి మొత్తానికి షాప్లో కానీ ఇది ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ పర్సెంటో ఏదో ఉంది అంటే ఒకటి విడిగా కొనుక్కుందాం అనుకుంది యాక్చువల్గా అలా అయితే కనుక చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి అందుకని నవ్వేమో వద్దులే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కొంటే రెండు కొనాలంటున్నారు కదా ఎందుకు వేస్ట్ అని చెప్పి అనుకుంది ఏవో టూ డాలర్స్ అని పెట్టింది సేల్లో ఉన్నాయి మనకి నిజంగా చెప్పాలంటే బా ప్రైస్ చూస్ దగ్గరికి వెళ్తాము కానీ మనకి నచ్చవు కదండి ఏమీ నచ్చలేదు వచ్చేసాము షూస్ కూడా చూసుకుంటోంది ఏదో కొనాలంటుంది సరే చూసుకోమ్మా అని చెప్పన్నాము కానీ ఏమీ కొనలేదండి నిన్న ఆల్మోస్ట్ విండో షాపింగే అయిపోయింది ఓన్లీ నోస్కి సంబంధించిన రింగ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుందనమాట తనకు మోస్ట్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకుంటుంది కానీ జనరల్గా ఏం చేస్తుంది అంటే షాప్కి వెళ్ళి ముందు పీస్ చూసుకుంటుంది అనమాట చూసుకుని నచ్చితే కనుక ఏదైనా సేల్ ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటుంది యూజువల్గా అలా వస్తుంటే ఒక సోఫా సెట్ కనిపించిందండి నాకు చాలా అంటే చాలా నచ్చింది చూడండి డిస్నీ టైప్లో ఉంటాయి చూసారా అది నాకైతే భలే అనిపించిందండి కానీ బాగుంటుంది కానీ నిజంగా ఇంట్లో పెట్టుకుంటే దాని మెయింటెనెన్సు చాలా కష్టం దుమ్ము పట్టేస్తుంది దాని తర్వాత ఏమో మన రెండు కాళ్ళు పైన పెట్టి హాయిగా కోజీగా కూర్చోడానికి ఉండదండి ఇలాంటి సోఫాల్లో కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది కూడా ఏదో చైర్లాగా ఉంది చూస్తున్నాను అనమాట బయట నుంచి బాగా నచ్చింది సరే మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో తీశాను ఆ సోఫాను ఇదిను చాలా బాగుంది కదా తర్వాత మేసిస్లోకి వెళ్ళామండి దాన్ని నోస్ పియర్సింగ్ చేయించుకుంది కదా దానికి రింగ్స్ ఎవరు దొరుకుతాయమని మేసిస్ జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళాను అనమాట వాళ్ళు అస్సలు ఏమీ లేవండి అదే విచిత్రంగా అసలు ఆ టైపే లేవట ఏమీ లేవట ఓన్లీ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్లు రింగ్స్ అవే ఉన్నాయన్నమాట నోట్స్కి సంబంధించింది ఒక్కడు కూడా లేదండి అదేంటో విచిత్రంగా ఇక్కడ అందరూ పెట్టుకుంటారుగా మరి ఈ స్టోర్లో ఎందుకు అమ్మట్లేదో నాకు అర్థం కాల ఇంత పెద్ద స్టోర్ అయ్యండి ఒక్కటి కూడా లేదట నోట్స్కి సంబంధించింది ఏవేవో ఉన్నాయి మనకు అవసరమైనవి అయితే ఏమీ దొరకలే ఇంకా బయటకు వచ్చేసాము తర్వాత నాకు సీలింగ్ అంటే ఎంత ఇష్టం ఆ మాల్లో భలే ఉంటుంది కదా హై సీలింగు చక్కగా లైటింగ్ అంతా చాలా బాగుంటుంది నేను వచ్చినప్పుడల్లా నేను పైన చూస్తూ ఉంటాను అనమాట ఆ సీలింగ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట వస్తూ ఉంటే ఏవో పీసులు కనిపించాయి అనమాట వుడ్ వర్క్వి అవి ఊరికే వీడియో తీశాను కానీ వీడియో తీస్తూ నించుంటే వాళ్ళు వాళ్ళు ఎవరు అంటారేమో నా భయం ఎందుకంటే వాళ్ళ స్టాప్ కదా అది సరే ఎందుకులే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చామన్నమాట జనరేషన్ దగ్గరికి నోస్ ఇయర్ రింగ్స్ అని నవ్వే ఇవ్వ సెలెక్ట్ చేసుకుంది మొత్తానికి రెండు రింగ్స్ కొ తీసుకుంది ఈ వీళ్ళ దగ్గర మెటీరియల్ అయితే ఎవరికి కూడా ఎలర్జీ అయితే రాదనమాట అండి స్కిన్కి అలాంటి మెటీరియల్ ఉంటుంది బయట కొంటే కనుక ఎలర్జీస్ వచ్చేస్తుంటాయి మా అమ్మాయి అలాగే లాస్ట్ టైము బయట కొనుక్కుంది ఆ వీడియో నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఉండిపోయిందండి ఆ వీడియో చూసారా పైన సీలింగ్కి బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో నాకు చాలా నచ్చాయి అనమాట సరే ఒకసారి వీడియో తెద్దామని చెప్పి తీసాను అనమాట ఆ జనరేషన్లోనే పైన ఉన్నాయన్నమాట ఈ తర్వాత ఈ స్టోర్కి ఆల్టా అనే స్టోర్కి వెళ్దాం అనుకున్నాము అయితే నవ్వే దగ్గర జ్యూస్ ఉందండి అందుకని లోపలికి వెళ్ళలేదు చూసారు కదా ఇయర్ రింగ్స్ సారీ నోస్ రింగ్స్ తీసుకుంది తను పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఒక ఫోటో పెడతాను అనమాట చూద్దరు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ పెడతాను తప్పకుండా చూడండి ఇంకా బయటకు అండి మాల్ నుంచి ఇంకా మాల్లో పని అయిపోయింది నవ్యకి ఇయర్ రింగ్ అదే రింగ్స్ కావాలని అడిగింది కదా నోస్ రింగ్స్ కొనేసుకుంది అది ఇంకా బయటకు వచ్చేసాం ఇంటికి ఇంటికి వెళ్దామా అంటే లేదు చిన్న షాపింగ్ ఉంది వేరే ఆంటీ ఉన్నారనమాట ఆంటీకి ఏవో కొనాలన్నారు వెంకట్ సరే అని చెప్పి ముందు ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్తున్నాం ముందు మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఆకలిస్తుందని అన్నారు సో ఆకలిస్తుంది కదా ముందు ఏదైనా తినేద్దాము అని అనుకుంటున్నాం అనమాట అండి సరే అని చెప్పి ఐ హాప్ ఉంది కదా మనకి రెస్టారెంట్ ప్యాన్ కేక్ ఇది చాలా బాగుంటాయి అక్కడ ఫుడ్ అంతా సరే అని చెప్పి చాలా రోజులైంది మేము ఐ హా ఐ హాప్కి వచ్చి కూడా సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము ముందు టేక్అవుట్ అని అన్నారండి అందుకని వాళ్ళిద్దరిని పంపించేసి నేను కారులోనే వెయిట్ చేశాను అయితే కొంచెం సేపు అయిన తర్వాత నవే వచ్చి లేదు ఇక్కడ తినేద్దాం అంటున్నారు అని చెప్పింది లోపలికి వెళ్ళాను అనమాట నేను కూడా వెళ్ళి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నించోండి మేము సీట్ ఖాళీ అయిన తర్వాత చెప్తాము అని చెప్పారు సో మేము అక్కడ నించొని ఉన్నాం అన్నమాట రెస్టారెంట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి చాలా బాగుంది ఇంటర్నేషనల్ ఏదో దాని పేరు ఏదో ఉంటుందండి గమ్మత్తుగా మర్చిపోయాను ప్యాన్ కేక్ అని మాత్రం వస్తుంది సో నవ్య నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట ఏదేదో చెప్తుంది కబుర్లు నవ్య ఫోటో తీసుకుంటున్నాము ఇద్దరం కలిసి చదివే పోజ్ అంటే ఇవ్వట్లేదు నేనైతే సోడా ఎక్కువగా తాగనండి వాటరే తాగుతాను నేను వాటరే ఆర్డర్ చేసుకున్నాను తర్వాత పాన్ కేక్స్ అనమాట బట్టర్ చూడండి ఎంత బాగా సార్ నేను కూడా ఇలాగే రెడీ చేస్తానండి ఈసారి వీడియో పెడతాను మీకు ప్యాన్ కేక్ చేసినప్పుడు సేమ్ అలాగే చేస్తాను నేను కూడా తర్వాత ఆనియన్ డ్రింక్స్ ఫ్రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఆర్డర్ చేసుకుని ఫుల్గా తినేసి చక్కగా బయలుదేరాము దానికన్నా ముందు ఏంటంటే ప్రణవ్ రాలేదు కదా సో వాడికి కూడా ప్యాక్ చేయించేసాం ప్యాక్ చేయించేసి అన్నీ సర్దేస్తున్నాం అనమాట బాక్స్లో అన్నీ సర్దేసి బయలుదేరాం ఐ హాప్ నుంచి బయటకు వచ్చేసాం ఇంకా ఇంకోడి ప్యాక్ ప్రణవగడి ప్యాక్ ఇది పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం సారీ వెళ్ళలేదు అక్కడి నుంచి మేము ఐ థింక్ హాలిడేస్ అనుకుంటాండి హాలిడేస్కి బయలుదేరాము తర్వాత హాలిడేస్లో ఏ పెద్ద షాపింగ్ అని ఏం లేదు ఏవో బట్టరు తర్వాత క్రీమ్ చీజు బేగల్సు తర్వాత అలాంటి చిన్న చిన్నవి ఏవో తీసుకున్నాం అనమాట తీసుకుని ఆంటీకి ఏవో కావాలని అని చెప్పింది కదా మాకు తెలిసిన ఆంటీ సో తన కోసం కూడా ఏవో షాపింగ్ చేసామండి అంటే మనం ఏం పే చేయము తనకి జస్ట్ హెల్ప్ అనమాట తనకి బయటికి వెళ్ళి షాప్ చేసేంత అవకాశం ఉండదు ఆవిడ ఒక్క ఆవిడే ఉంటారు సో అందువల్ల ఆవిడకి జస్ట్ హెల్ప్ అనమాట తను మామూలుగా బిల్లు పే చేసేస్తారండి మేము కొన్న వాటికి అయితే కాకపోతే మేము హెల్ప్ చేస్తాం తనకి ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము షాపింగ్కి వెళ్తాం అనమాట ఇది షాప్ రేట్కి వచ్చామండి ఇక్కడ కూడా ఏవో కొన్ని ఆనియన్స్ సేల్లో ఉన్నాయంటే వచ్చాము ఇంకేంటికి వచ్చేసాం చూశారు కదా నిన్న ఎలా జరిగిందో డే పొద్దున్నేమో చూపించాను కదా ఎలా లేచాను ఏంటి అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి తప్పకుండా నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి మీరు కూడా ఇలా బొమ్మలు అయితే ఎదురుకుండా పెట్టుకోండి చాలా బాగుంటుంది మీరు ఆ ఫీలింగ్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి ఒక కార్నర్లో బొమ్మలు అయితే పెట్టేసుకోండి తప్పకుండా మళ్ళీ వేరే బ్లాగ్లో కానీ రెసిపీలో కానీ కలుద్దాం అంతే బాయ్ బాయ్